డబ్ల్యూజే నాయకులు సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా సిపిఐ నాయకులు ముప్పాల నాగేశ్వరరావు, జంగాల అంజయ్ కుమార్ నాయకులు పాల్గొన్నారు. జర్నలిస్టుల కోసం 50 లక్షల ప్రమాద బీమా కల్పించాలని డిమాండ్తో రూపొందించిన యాప్ను సిపిఐ నాయకులు ముప్పాల నాగేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో APUWJ గుంటూరు జిల్లా నాయకులు మీరావలి, శివ ఏచూరి, రాష్ట్ర నాయకులు భాస్కర్ రెడ్డి, భక్తవచలమును పాల్గొన్నారు. సత్యం గారు సైడ్ దొరక అనేక యూనియన్లు ఏం కనుమరుగైపోయినాయి. జర్నలిస్టుల సమస్యల పట్ల మాట్లాడకుండా, నోరిప్పకుండా ఎక్కడో కనుమరుగైపోయిన ఆ యూనియన్లన్నీ ఈరోజు ఆవిర్భావ దినోత్సవానికి పురస్కరించుకొని ఒకసారి స్మరించుకోవాలి. ఆ నాయకుల్ని కూడా, వాళ్ళని కూడా, వాళ్ళ చాలామంది ఈ యూనియన్లో ఉండి అనేక సేవా కార్యక్రమాలు చేసి ముందున్నారు. కానీ అనేక యూనియన్లు ఉండి వచ్చినప్పటికీ జర్నలిస్టులకు ఎలాంటి కార్యక్రమాలు చేయలేదు. జర్నలిస్టుల బస్సులు కానీ, రైల్వే బస్సులు కానీ, ఇప్పుడు కరోనా 50 లక్షల రూపాయల స్కీమ్కి వర్తింపజేయాలని కానీ APUWJ పోరాడుతుంది. జిల్లాలో దానిలో భాగంగానే ఈరోజు APUWJ వెంటనే జర్నలిస్టులందరికీ కరోనా 50 లక్షల ప్రమాద బీమా కల్పించాలని, అలాగే జర్నలిస్టు ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తించాలని చెప్పి కూడా ఒక యాప్ని క్రియేట్ చేయడం జరిగింది. ఈ యాప్ను ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జర్నలిస్టులు ప్రారంభించాలని కోరుకుంటారు. గుంటూరు జిల్లాకు సంబంధించి ఈరోజు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యక్రమ ఉపనాయకులు గారు, జనరల్ అజయ్ గారు చేతుల మీద ఈరోజు గుంటూరు జిల్లాలో యాప్ను ప్రారంభించారు. లాభం లేదు కదా, లాభం ఉంది, లాభం ఉంది.